హలో బడ్డీస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు రెసిపీ వెజ్ బిర్యానీ ఎంతో సింపుల్గా రైస్ కుక్కర్లో వెజ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇక్కడ బౌల్ తీసుకొని దీంట్లో రెండు కప్పుల బిర్యానీ రైస్ని వాష్ చేసుకొని వాటర్ పోసుకొని నానపెట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు రైస్ కుక్కర్ గిన్నెలో కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకున్న తర్వాత బిర్యానీ స్పేసెస్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో కొన్ని జీడిపప్పులు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు యాడ్ చేసుకున్నాను అలాగే దీనిలో కట్ చేసిన ఆనియన్స్ పచ్చిమిర్చి యాడ్ చేసుకొని కొంచెం సేపు మగ్గించుకోవాలి ఇవి కొంచెం మగ్గిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలో కట్ చేసిన క్యారెట్ ముక్కలు టమాటా ముక్కలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి కొంచెం సేపు మగ్గించుకోవాలి ఇవి అన్నీ మగ్గిన తర్వాత దీంట్లో కొంచెం ధనియా పౌడర్ బిర్యానీ మసాలా చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నానబెట్టుకున్న రైస్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను టూ ఇష్ ఫోర్ రేషియోలో వాటర్ యాడ్ చేస్తున్నాను రెండు కప్పుల బిర్యానీ రైస్కి నాలుగు కప్పుల వాటర్ అనేవి యాడ్ చేసుకుంటున్నాను బిర్యానీ రైస్ కాబట్టి టూ టూ ఫోర్ రేషియో సరిపోతుంది నార్మల్ రైస్ అయితే ఫైవ్ గ్లాసెస్ వాటర్ అనేవి పడతాయి ఇక్కడ ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఈ వాటర్ కనుక మీరు టేస్ట్ చేసినప్పుడు కొంచెం సాల్టీగా ఉన్నట్టయితే సరిపోతుంది లేదు నార్మల్గా అనిపిస్తే రైస్కి ఆ సాల్ట్ అనేది సరిపోదు సో కొంచెం యాడ్ చేసుకోండి ఇక్కడ నాకు నార్మల్గా అనిపించింది అందుకే సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్ ఇప్పుడు దీనిలో కొంచెం నెయ్యి కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసుకుంటున్నాను ఫార్టీ మినిట్స్ టైం పడుతుంది అంతే ఎంతో సింపుల్ అండ్ టేస్టీ వెజ్ బిర్యానీ రైస్ కుక్కర్లో రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అంటే నెక్స్ట్ టైం టాటా